శ్రీ శ్రీ శ్రీదండి శ్రీమన్నారాయణ రామానుజాచన జీఆర్ స్వామీజీ, హర్యానా గవర్నర్ మన బండారు దత్తాత్రేయ గారు, కేంద్ర పార్లమెంటరీ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి గారు, తెలంగాణ రాష్ట్ర గృహమంత్రి శ్రీ మహమూద్ అలీ గారు, కేంద్ర వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అశ్విని చౌబే గారు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సహా సర్కార్యవాహ శ్రీ సురేష్ సోనీ గారు. ఈ యొక్క కార్యక్రమానికి ఆద్యుడు బాధ్యుడు ఈ నిర్వహణ బాధ్యతలు మోస్తున్న పెద్దలు డాక్టర్ జె రామేశ్వరరావు గారికి, ప్రముఖ నటులు మిత్రులు శ్రీ చిరంజీవి గారు, శ్రీ రామానుజ సహస్రాబ్ది కమిటీ అధ్యక్షులు శ్రీ జీవి భాస్కర్ రావు గారు, దివ్య సాకేతం అధ్యక్షులు శ్రీ కేవీ చౌదరి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు యొక్క అనేక మంది ప్రముఖులు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రారంభంలో చిన్నారి ఈడియా స్వల్పకాలంలోనే మన భారతీయ కళల్లో ప్రముఖమైన యొక్క భరతనాట్యాన్ని అభ్యసించి మన ముందు ఇవాళ ప్రదర్శించడం చాలా సంతోషకరం. ఆ పాపకు కూడా చిన్నారికి ఆశీర్వచనం అందజేస్తూ సమత ప్రతిమ సందర్శన ఒక సద్భాగ్యంగా మహద్భాగ్యంగా నేను భావిస్తూ ఆ యొక్క ప్రతిమ సందర్శన అనంతరం కలిగిన ప్రేరణతో ఈ భారతీయ సనాతన సాంప్రదాయాన్ని, సంస్కృతిని, మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, మరింత కంకణబద్ధుడిగా వెళ్లేందుకు అది ప్రేరణ ఇస్తుందని నేను భావిస్తున్నాను. 1000 ఏళ్ల కిందట ఈ భూమి మీద నడయాడిన మహోన్నత మానవ స్వరూపులు సమాజంలో నెలకొన్న వివిధ వివక్షలకు వ్యతిరేకంగా సానుకూల విప్లవానికి నాంది పలికిన మహనీయులు, సానుకూల విప్లవానికి సాక్షాత్ భగవత్తు యొక్క స్వరూపమైన శ్రీ రామానుజాచార్య వారి యొక్క విగ్రహాన్ని సందర్శించడం ఎంతో సంతోషంగా ఉంది. అంటరానితనాన్ని, వివక్షలకు తావులేని సమాజాన్ని ఆకాంక్షించి సమానత్వ సాధన కోసం కృషి చేసిన భగవద్ రామానుజుల వారు ఆధ్యాత్మికవేత్తగానే కాక సామాజిక సంస్కరణ అభిలాషిగా సమాజంపై చెరగని ముద్ర వేశారు. 1000 సంవత్సరాల క్రితమే వారు నాటి సమాజంలో నెలకొన్న వివక్షలు మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఆచరణాత్మక విప్లవానికి నాంది పలికారు. హీ వాజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్ అండ్ ఎ గ్రేట్ స్కాలర్ అండ్ ఎ గ్రేట్ సోషల్ రిఫార్మర్ హూ హాజ్ వర్క్డ్ అంటైరింగ్లీ టు ఎండ్ ద డిస్పారిటీస్ ఆఫ్ క్యాస్ట్, క్లాస్ అండ్ జెండర్. హీ వర్క్డ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హ్యుమానిటీ అండ్ ప్రాపగేటెడ్ ద ఐడియల్ దట్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ది ఐస్ ఆఫ్ ద గాడ్ అండ్ వర్ది ఆఫ్ గాడ్స్ లవ్. ఇట్ హ్యాస్ బీన్ మోర్ దెన్ 1000 ఇయర్స్ సిన్స్ దిస్ డివైన్ పర్సనాలిటీ శాంక్టిఫైడ్ ది ఎర్త్ విత్ హిస్ హ్యాలో ప్రజెన్స్ బట్ విజన్ ఫర్ పీపుల్ పీస్ అండ్ హార్మనీ ఎస్పౌజ్డ్ బై హిమ్ రిమైన్స్ ఎటర్నలీ రిలెవెంట్ అండర్స్పిన్నింగ్ ది విశిష్ట అద్వైత కాన్సెప్ట్ ఆఫ్ రామానుజాచార్య వాజ్ ది ప్రిన్సిపల్ దట్ ఇన్ భక్తి రెవరెన్స్ టువర్డ్స్ ద ఆల్ మైటీ దర్ ఇస్ నో రూమ్ ఫర్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, సెక్స్, రిలిజియన్ అండ్ రీజియన్. శ్రీ రామానుజాచార్య ఫాట్ ఫర్ ది ఎంట్రీ ఆఫ్ దళిత్స్ ఇన్ టు ద టెంపుల్స్ అండ్ ప్రాపగేటెడ్ దట్ హ్యూమన్ బీయింగ్ క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ద క్యాస్ట్.
కులము కన్నా గుణము మిన్నా అనే విషయాన్ని ఆ రోజులోనే ఆయన చాటి చెప్పాడు. దాని స్ఫూర్తిని మనందరం అర్థం చేసుకొని ఆ మార్గంలో పయనించాల్సిన అవసరం ఎంతో ఉంది. స్వార్థపర చింతనతో కొన్ని వర్గాల వారు ఆ తత్వాన్ని తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం కావచ్చు లేదా వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కావచ్చు వాటిని ప్రోత్సహిస్తున్న ఈ తరుణంలో శ్రీ రామానుజాచార్యుల వారి యొక్క బోధనలు మనందరికీ ప్రేరణ కలిగించి మనందరినీ కూడా ఆ మార్గంలో ప్రతి వ్యక్తిలో ఉండే సుగుణాలను మంచి గుణాలను చూడాలా కులాన్ని కాదు మనం చూడవలసింది అనే విషయాన్ని అర్థం చేసుకొని ఆ అర్థం చేసుకున్న విషయాన్ని ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలా. అలాంటి ప్రేరణ ఈ యొక్క సమతామూర్తి యొక్క విగ్రహ ప్రతిష్ట కల్పిస్తుందనే నమ్మకం నాకుంది. అలాంటి మహనీయుడి యొక్క అతిపెద్ద విగ్రహాన్ని ఇక్కడ ముచ్చింతల్లో శ్రీరామనగర్లో నెలకొల్పడం నిజంగా ఆనందించదగిన అభినందించదగినటువంటి ఒక విషయం. 216 అడుగుల ఎత్తు రామానుజుల ఘనతను చాటమే కాదు వారి స్ఫూర్తిని ముందు తరాలకు బలంగా అందిస్తుందని కూడా విశ్వసిస్తూ ఉన్నాను. ఈ 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ప్రపంచంలో కూర్చొని ఉన్న భంగిమలో ఏర్పాటు చేసిన ఎత్తైన విగ్రహాల్లో ఈ ప్రతిమ రెండో పెద్దదని తెలిసి చాలా ఆనందించాను. యాజ్ అపాయింట్ బై ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర భాయ్ మోదీ, టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద లైఫ్ అండ్ టీచింగ్స్ అండ్ ప్రీచింగ్స్ ఆఫ్ రామానుజాచార్య అండ్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ శ్రీ చిన్నజీఆర్ స్వామీజీ, ది ఆర్గనైజర్స్ శ్రీ రామేశ్వరరావు అండ్ ఆల్, దే హ్యావ్ క్రియేటెడ్ దిస్ వండర్. ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్. ఎనీబడి 8th వండర్, ఎనీబడి ఫ్రమ్ ఎనీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ ఇఫ్ హీ కమ్స్ హియర్ విజిట్స్ హియర్ అండ్ సీస్ ద ప్రతిమ అండ్ ఆల్సో గో త్రూ ది ప్రజెంటేషన్, హీల్ బి రియలీ మెస్మరైజ్డ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ హీల్ ఫీల్ దట్ హీస్ గ్రాటిఫైడ్ టు హ్యావ్ విజిటెడ్ దిస్ గ్రేట్ ప్లేస్. దట్స్ వై ఐ హ్యావ్ నో హెజిటేషన్ టు కాల్ ఇట్ ఎస్ ఐ 8th వండర్. ప్రపంచంలో 7 అద్భుతమైన వాటిని మన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇది ఒక 8వ ఒక అద్భుతం. ఇది దీన్ని మనం అందరం కూడా ఈ అద్భుతమైన యొక్క ఈ సుందర ప్రతిమామూర్తి యొక్క సుగుణాల నుంచి ఆయన చెప్పిన సువచనాల నుంచి స్ఫూర్తిని పొంది దీన్ని సమాజంలో అందరికీ పంచే ప్రయత్నం చేయడమే మనం వారి పట్ల అర్పించే యొక్క నిజమైన యొక్క నివాళి అని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను. అలంకరణ కన్నా అంతఃకరణం మిన్నా అనే విషయాన్ని మనందరం గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. సమాజంలో నేడు వివిధ ప్రాంతాల్లో వివిధ రంగాల్లో నెలకొని ఉన్న వివక్షతను పారదోని ప్రతి ఒక్కరిలో ఉన్న యొక్క సుగుణాలను వెలికి తెచ్చి వాటిని గుర్తించి సమాజానికి స్ఫూర్తిని అందించేందుకు ప్రయత్నం చేయడం మన ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యం. ఈ సమతా ప్రతిమ ఏర్పాటులో విశేష కృషి చేసిన శ్రీ జిఆర్ స్వామివారికి, భూమినిచ్చి ప్రోత్సహించినటు యొక్క మై హోమ్ అధినేత శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారికి, శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవ కమిటీ వారికి, మిగతా భక్తులందరికీ నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. భారత ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గారు వచ్చారు, అనేక కేంద్ర మంత్రులు వస్తున్నారు, అలాగే అనేక మంది గవర్నర్లు వస్తున్నారు, రేపు భారత రాష్ట్రపతి గారు కూడా వస్తున్నారు. అందరూ రావడంలో ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడికి వచ్చి స్ఫూర్తిని పొందడం, ఈ స్ఫూర్తిని మిగతా వాళ్ళకి పెంచడమే కాకుండా పంచడం. ఆ పంచడంలో ఉండే ఆనందం చెప్పనలివి కానిది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కొంత ఆకాంక్ష ఉంటుంది, ఆ ఆకాంక్షను సమాజ సేవాకాంక్షగా మార్చుకోవాల్సి ఉంది. ఆధ్యాత్మికతకు అర్థం నా యొక్క జీవితంలో నేను తెలుసుకున్నది ఏంటంటే, అన్నిటికన్నా గొప్ప ఆధ్యాత్మికత ఏంటంటే సేవా కార్యక్రమం, సాటి జనులకు
సాటి మానవులకు సేవ చేయడమైతుందో అది అత్యుత్తమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం అని నేను భావిస్తున్నాను. సర్వింగ్ ద పీపుల్ ఇస్ సర్వింగ్ ద గాడ్, దిస్ ఈస్ మై బిలీఫ్. అండ్ ఎవరీ ఇండివిజువల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజన్ అండ్ రీజియన్ షుడ్ థింక్ ఆన్ దోస్ లైన్స్ అండ్ ట్రై టు సర్వ్ ద హ్యుమానిటీ ఇన్ దర్ ఓన్ వే, ఇన్ వాట్ ఎవర్ కెపాసిటీ దే మే బి. They should do the service to the people. That is a great tribute to the Ramanujacharya, great tribute to all our forefathers. Adi kaalam nunchi, veda kaalam nunchi, punya kaalam nunchi, purana kaalam nunchi, mana poorvikulu anubhavinchi, rangarinchi, melavinchi, manaku andichinatekka aadhyatmika bhavanni seva bhavanto manam jodinchi prajalaku andiste appude mana jeevithaniki oka ardham untundi, lekapothe adi vyardham avutundi. ఆస్తులు పెంచుకోవడమే కాదు దాన్ని పంచుకోవడం ఉండే ఆనందం చెప్పని అరివి కానిది, అనిర్వచనమైనది. ఆ స్ఫూర్తిని అందరూ పొందాలా, ముఖ్యంగా యువత తప్పకుండా తెలుసుకోవాలని. ఆత్మజ్ఞానాన్ని అందించే, విద్యను బోధించే గురువు కోసం రామాంజన వారు సాగించిన అన్వేషణ గురించి ఈ తరం యొక్క యువతరం తప్పనిసరిగా తెలుసుకోవాలి. రామాంజన వారు తిరుమంత్రాన్ని పొందేందుకు 18 మార్లు 200 మైళ్ళకు పైగా నడిచి వెళ్ళి అదుపెనుకని శ్రమ చేశారు. వెళ్ళిన ప్రతి ఒక్కసారి గురువు గారు ఏదో కారణం చూపి ఆయన్ని తర్వాత రమ్మంటే ఏమాత్రం విసుగు చెందకుండా అనుకున్నది సాధించుకున్నారు. ఈ స్ఫూర్తిని రామాంజన వారి నుంచి మన యువత నేర్చుకోవాలి. ప్రస్తుత వేగవంతమైన జీవిత శైలిలో ఓపిక తగ్గిపోతుంది, అన్నిటికీ గూగుల్ దిక్కవుతుంది. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, గూగుల్ ఉన్నా గురువు ప్రాధాన్యత చెక్కు చెదరదు. బికాజ్ గూగుల్కి రిపేర్ వస్తే కూడా గురువు రావాలి మళ్ళా. ఇఫ్ దెర్ ఇస్ ఎ రిపేర్ అండ్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఫర్ గూగుల్, దెన్ యూ నీడ్ గురు ఆల్సో టు గెట్ ఇన్. సో గురు ఈజ్ ఇమోర్టల్, వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఈ సందర్భంగా కూడా మళ్ళా చెప్పదలుచుకున్నాను. 1, తల్లిని, కన్న తల్లిని, జన్మనిచ్చిన తల్లిని, ఆ మాతృమూర్తిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. 2, జన్మభూమిని, మన పుట్టిన ప్రదేశాన్ని మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలా. ఆ ప్రదేశం యొక్క ఉన్నతి కోసం మనం చేయగలిగేక ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. 3, మాతృభాష, తల్లి గర్భం నుంచి వచ్చిన యొక్క భాషను మనం ప్రతి ఒక్కరం కూడా ఇంట, వంట, వీధి, బయట, వీధిలో, ఇంటిలో, గుడిలో, బడిలో, తల్లి ఒడిలో నుంచి వచ్చిన యొక్క భాషను మనం తప్పనిసరిగా మాట్లాడాలా. మాట్లాడినందుకు గర్వించాలి, మాతృభాషలో మాట్లాడినందుకు గర్వించాలి. మాతృభాష అభిమానం, అది దురభిమానం కాదు. అన్ని భాషలను గౌరవిస్తాం, కొందు మన భాషను, అమ్మ భాషను మనం గౌరవించుకుంటాం, గౌరవించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. వీటిని భారతీయ భాషలు అని మనం పిలుచుకోవాలి. నేను పార్లమెంట్లో కూడా చెప్పాను, వీటిని ప్రాంతీయ భాషలు అనబాకండి. డోంట్ కాల్ దెమ్ యాజ్ రీజనల్ లాంగ్వేజెస్. దే ఆర్ నేషనల్ లాంగ్వేజెస్, ఇండియన్ లాంగ్వేజెస్. ఎవ్రీ లాంగ్వేజ్ ఇన్ ఇండియా ఈజ్ ఎ నేషనల్ లాంగ్వేజ్. This has to be understood by each and every person. And persons holding even high positions, they should also speak in their mother tongue. Danto padu matru desam. Ee desam aitundo parama pavitramaina desani dani yokka sarvabhoumatvanni aikyatanu kaapadadaniki manandaram kuda kankana boddulai undala. Aa bharata varshanni manam preminchadame kaakunda daniki vacheti elanti aakramanaina durakramanaina sare addukuneduku andaram kankana boddulu kaavadaniki kosam antho undi. ఆ తర్వాత మాతృదేశం, గురువు, ఈ 5 గుర్తుపెట్టుకున్నవాడు నిజంగా సార్థకమైన జీవితాన్ని గడపగలుగుతాడు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. కష్టపడి అష్టాక్షరి మంత్రాన్ని సాధించిన రామాంజన వారు సమాజం కోసం, సామాన్య జనావళి కోసం ఆ మంత్రాన్ని బహిర్గతం చేశారు. జనానికి అర్థం కాకుండా మంత్రం చెప్తే ఉపయోగం ఏమిటి? మనం చెప్పే వచనము, ప్రవచనము, సువచనము అది జనానికి అర్థం కావాలి. జనానికి అర్థమయ్యే భాషలో దాన్ని మనం తప్పనిసరిగా చెప్పాలి. మంత్రోచ్చరణ తర్వాత కూడా వాటిని మళ్ళా
జనానికి అర్థమయ్యే భాషలో చెప్పగలిగితే అంతకన్నా మహత్కార్యం ఇంకొకటి ఉండదు. ఇది చాలా అవసరం. గురువుగారు చెప్పారు, నువ్వు మంత్రాన్ని కానీ ఇతరులకు చెప్తే నా మాట కాదంటే నరకానికి పోతామని హెచ్చరించిన తిరుమంత్రాన్ని పొంది అందరూ స్వర్గానికి వెళుతున్నప్పుడు నేను ఒక్కడిని నరకానికి పోవడానికి సిద్ధమని ప్రకటించిన ఉదాత్త ఆలోచనలు శ్రీరామానుజుల వారి. నేను కోరుకున్నది అదే, గురువులు ఆచార్యులు సామాన్యులకు మరింత చేరువులు కావాలి, చేరువ కావాలి, సామాన్యులతో జీవితం గడపాలి, సామాన్యులు నివసించే ప్రదేశాలు సందర్శించాలి. నాకు శ్రీ చిన్నజీఆర్ స్వామి అంటే గౌరవానికి అదొక ప్రధాన కారణం. నేనేమంటున్నానంటే ఆచార్యులు, పీఠాధిపతులు, మఠాధిపతులు తమ మఠాలతో పాటు వెళ్ళి జనం దగ్గరికి వాటిని దగ్గర చేసి జనానికి మంచి మార్గం చూపిస్తే అప్పుడు నిజమైన యొక్క ఆ పీఠం యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. శ్రీ చిన్నజీఆర్ స్వామీజీ తన భక్తి మార్గాన్ని రామాజుల వారి నుంచి పొంది లవ్ లవ్ ప్రేమ, ఆ ప్రేమ అనేటి యొక్క మంత్రాన్ని జపిస్తూ దేశాన్ని ఐకమత్యం చేసేందుకు మానవాళికి సత్ప్రవర్తన, సన్మార్గం, సద్బుద్ధి కలిగించేందుకు. ధర్మాచార్యులు చేసే పని అదే కదా, సత్ప్రవర్తన, సద్బుద్ధి, సదాలోచన. ఈ సద్గురువు నుంచి సంపాదించి వాటిని సమాజానికి అందజేయడం మన గురువులు చేస్తుండే పని. ఆ పనిని మరింత వేగవంతంగా, అర్థవంతంగా సమాజంలో నేడు నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు మరింతగా జనానికి దగ్గరగా వెళ్ళి వారికి జ్ఞాన పరంపరను అందించే ప్రయత్నం చేయాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు ఐఎమ్ హ్యాపీ దట్ ద గవర్నమెంట్ ఇస్ ఇంప్లిమెంటింగ్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ అండ్ పాలసీస్ విచ్ రిజొనేట్ విత్ ద టీచింగ్స్ ఆఫ్ శ్రీ రామానుజన్. బేటీ బచావ్ బేటీ పడావ్ ఇస్ వన్ సచ్ ప్రోగ్రామ్ దట్ సీక్స్ టు గివ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు అవర్ డాటర్స్ వైల్ ఎండింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ దెమ్. ది నీడ్ ఆఫ్ ద అవర్ ఈస్ టు చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ అండ్ ఎన్ష్యూర్ దట్ నో గర్ల్ ఈజ్ డిస్క్రిమినేటెడ్ అగెన్స్ట్. ఐఎమ్ ఆల్సో హ్యాపీ టు నోట్ దట్ ఓవర్ ద పాస్ట్ 6 years ద సెక్స్ రేషియో ఎట్ బర్త్ హెస్ ఇంప్రూవ్డ్ బై 19 points ఎట్ నేషనల్ లెవెల్ అండ్ ఫ్రమ్ 918 ఇన్ 2014-15 టు 937 2020-21. దిస్ ఈజ్ ఇన్ డీడ్ ఎ వెరీ ఎంకరేజింగ్ ట్రెండ్. దిస్ షుడ్ బి కంటిన్యూడ్ అండ్ దిస్ షుడ్ బి ఎంకరేజ్. వీ మస్ట్ ఎడ్యుకేట్ ద గర్ల్, ఎంకరేజ్ హర్ అండ్ దెన్ ఇఫ్ యూ గివ్ ఈక్వల్ ఆపర్చునిటీ దే విల్ ఎక్సెల్. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఐ యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గో విజిట్ వేరియస్ యూనివర్సిటీస్ అండ్ అవార్డ్ మెడల్స్ ఆల్సో. టు మై సాటిస్ఫాక్షన్ ఐ ఫైండ్ ద ఫస్ట్ ది టాప్ మోస్ట్ ఇన్ ఎవరీ యూనివర్సిటీ 65% ఆర్ గర్ల్స్. దట్ ఈస్ ది ట్రెండ్. ఇట్ షుడ్ బి ఎంకరేజ్ అండ్ ఆల్సో వీ మస్ట్ ఆల్సో సీ టు ఇట్ దట్ దిస్ అర్బన్ రూరల్ డివైడ్ ఈజ్ ఎండెడ్ ఎట్ ద అర్లియస్ట్ అండ్ ఆల్సో వీ మస్ట్ ఫోకస్ మోర్ ఆన్ శానిటేషన్. హ్యాపీ దట్ ద ప్రైమ్ మినిస్టర్ హెస్ టేకన్ ఇనిషియేటివ్ ఫర్ స్వచ్ఛ భారత్ మిషన్. నౌ వీ హ్యావ్ 10.86 crore టాయిలెట్స్ built in rural areas under the Swachh Bharat Mission program. It's a remarkable achievement with far-reaching consequences for health, safety and well-being of the underprivileged, especially in the rural areas. There are a number of schemes. I don't want to recall all of them here. Everybody is now being provided with a household in the rural area. Electrification is done to each and every village and then 9 crores women have got Ujjwala gas connection. 17 crore by Ayushman cards have been issued. All these are the teachings and preachings of Ramanuja, taking care of the humanity, ending discrimination and reaching out the poor. This is what is required. Antyodaya, uplifting the poorest of the poor. So these schemes are being encouraged by central government and state governments, and the spirit was great Ramanuja's teachings. Each one of us should take inspiration from Ramanuja's life and this present generation. I appeal to the present generation to read the life and teachings of these great gurus and practice them in their life. And I call upon the people that in their lifetime once they must visit this
Samatamurti and experience not only sanctity of this place, but also the teachings and preachings will have an everlasting impact on your minds. So please come here, visit this. Na jatiya karana loke gune kalyana karakaha anedi Ramajula vari mata. Kulam karananga lokaniki e prayojanam chekoradu. గుణగణాల కారణంగానే లోక కళ్యాణం సాధ్యం అనేది వారి ఆలోచన. ఇంకా సులభంగా చెప్పాలంటే, నేను ఇందాక చెప్పినట్టుగా, కులము కన్నా గుణము మిన్న, మతము కన్నా ధనము కన్నా గుణము మిన్న అనే విషయాన్ని మనందరం గుర్తించి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేది సందర్భంగా. అలాగే గురువుల విషయంలో కూడా కులం ప్రతిబంధకం కాదు అనే విషయాన్ని కూడా వారు ఆచరణాత్మకంగా చూపారు. అదేవిధంగా శిష్యుల విషయంలోనూ ఆచరించి చూపారు. ధనుర్దాస్ అనే మరుడికి శ్రీరంగనాథుని క్షేత్ర దర్శనం చేయించి అతని అనుమానాలు నివృత్తి చేయడమే కాదు, నిత్యస్నానం చేసిన తర్వాత ధనుర్దాసు భుజాల మీద చేయి వేసి ఆలయానికి వచ్చిన రామాచార్యులు వారి యొక్క ఆచరణాత్మకమైన ఆలోచన స్ఫూర్తి ప్రధానమైంది. దీన్ని మనందరం గమనించాలా. దళితులు అంటరాని వారని ఆలోచన అపచారం అని, వారిని తిరుక్కురత్తార్ అంటే శ్రీకులానికి చెందినవారంటూ తెలియజేశారు. మహాత్మా గాంధీ గారు సూచించిన హరిజన పదం కూడా ఆ స్ఫూర్తితోనే ముందుకు తీసుకొచ్చింది. దక్షిణ బదరీ క్షేత్రంగా పేరుగాంచిన మేరుకుటోలోని తిరునారాయణ దేవాలయంలో స్వయంగా శ్రీకులానికి చెందిన వారిని తీసుకెళ్లడమే కాదు, ఏటా రెండు వారి చేతమైన విధంగా భగవంతుడిని స్వయంగా అర్చించుకునే అవకాశం కల్పించారు. ఆ సాంప్రదాయం ఈనాటికి కొనసాగుతుంది. రామాంజుల వారి స్ఫూర్తి ఆయనతోనే ఆగిపోలేదు. ఆయన తర్వాత కూడా ఎందరో మహానుభావులు, ఋషి పొంగవులు, గురువులు దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మహాత్ముడు ఎంతో ఇష్టపడే వైష్ణవ జనతో గీతం రచించిన గుజరాత్ ఆదికవి నరసింహ మెహతా సైతం రామాజుల వారి నుంచే స్ఫూర్తి పొంది ఉదార వైష్ణవ భావాలతో ఆ గీతాన్ని రచించారు. అలాంటి రామాజుల వారి స్ఫూర్తిని ముందు తరాలకు అందిస్తున్న శ్రీ చెన్నజీయ స్వామి వారు చేస్తున్న ఈ ప్రయత్నం మహోన్నతమైనది. ఈ విగ్రహ సందర్శన స్థలంగానే కాకుండా రామాజుల వారి చరిత్రను, వారి సందేశాలను తెలియజేసే గ్యాలరీ ఏర్పాటు చేయడం, వేదిక డిజిటల్ లైబ్రరీలకు రూపకల్పన చేయాలని సంకల్పించడం వంటివి చాలా మంచి ఆలోచనలు. అలాగే 108 వైష్ణవ దివ్యక్షేత్రాల నమూనా ఆలయాలను ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఒక చోట వాటి దర్శన భాగ్యం కల్పించారు. ఇది అద్భుతమైన కార్యక్రమం. వీటి ద్వారా ఆధ్యాత్మిక స్ఫూర్తి పరిడవిల్లుతుంది, మన సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణ సాధ్యమవుతుందని నేను భావిస్తున్నాను. దీనితో పాటుగా ఈ కేంద్రం మన భాష, మన సంస్కృతిని పరిరక్షించే విధంగా, తెలుగువారి సంస్కృతిని తెలియజేసే విధంగా ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను సూచిస్తున్నాను. శ్రీ చెన్నజీయర్ స్వామివారు రామానుజ స్వామి వారి స్ఫూర్తితో ముందు తరాలకు అందించేందుకు చేస్తున్న కృషి తెలుగు భాష సంస్కృతులను ముందు తరాలకు అందించేందుకు కూడా చేయాలని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మనందరం ఇక్కడికి వచ్చి ఈ సమతామూర్తి యొక్క సందర్శన గావించుకొని మనము ఆ స్ఫూర్తిని మనలో రగుల్చుకొని ముందుకు వెళ్ళడం కోసం ఇవాళ ముఖ్యంగా వచ్చాం. అందుకని ఆ స్ఫూర్తితో ఈ 75వ సంవత్సరాల యొక్క ఆజాదీక అమృత మహోత్సవ సందర్భంగా మనందరం ప్రతిన భూని సమాజ నిర్మాణం కోసం, వివక్షతలు లేనంటే యొక్క భారతీయ సమాజం కోసం అందరం కలిసి ముందుకు వెళ్ళేటే ఆలోచనతో కంకణబద్ధులమై ప్రతి ఒక్కరం ప్రతిన భూని ప్రపంచంలో దేశంలో శాంతిని పరిడవల చేసేందుకు అందరం కంకణబద్ధులు కావాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ నేను శుభాకాంక్షలు అందజేస్తూ ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిప్రదాయం కావాలి. ప్రధానమంత్రి నరేంద్రభాయ్ మోదీ గుజరాత్లో భారతదేశంలో అన్ని 500 పైగా ఉన్నట్టే ఆ సంస్థానాలన్నింటినీ విలీనం చేసి మనకి స్ఫూర్తిని కలిగించారు. వారి వారి యొక్క జన్మస్థలంలో కూడా ఒక అద్భుతమైన భవ్యమైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ 1000 ఏళ్ల క్రితం మన సమాజంలో ఐకమత్యాన్ని బోధించిన శ్రీ రామాంజుల వారి యొక్క ఈ విగ్రహ స్థాపన ఇది చూసిన తర్వాత నాకు మరింత స్ఫూర్తి కలుగుతోంది. ఈ ప్రతిమ రూపంలో ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్నే కాకుండా విజ్ఞాన కేంద్రంగా, సాంస్కృతిక వారసత్వ కేంద్రంగా
ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన శ్రీ చిన్నజీయర్ స్వామివారి గారికి నేను ప్రణామాలు అర్పిస్తూ ఈ మహోన్నత స్ఫూర్తిలో భాగస్వామ్యం వహించి ముందుండి నడిపిస్తున్న శ్రీ రామేశ్వరరావు గారికి అలాగే మిగతా అందరూ ట్రస్టీలకు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓం శ్రీమత్ రామానుజన మహా జయ శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. వాట్ ఎ వండర్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ మెసేజ్ బై అవర్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమాన్ వెంకయ్య నాయుడు గారు. ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. హీ సెడ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విల్ బికమ్ ఎయిత్ వండర్ ఆఫ్ ద వరల్డ్. దట్స్ ఎ గ్రేట్ న్యూస్ ఫర్ అస్ సర్. వెంకయ్య నాయుడు గారు స్పోక్ అబౌట్ ఆధ్యాత్మికత అండ్ ఆల్సో సర్వింగ్ ద నేషన్. వి వుడ్ లైక్ టు షేర్ దట్ డ్యూరింగ్ కార్గిల్ ఇన్ ద పాస్ట్ ఇన్ 1999 under Swamiji's guidance we had Mangala Tarangini, where more than 100,000 people lit up the lamps.